హైదరాబాద్ జట్టు ఈసారి ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనుకుంటుందో లేదో అర్థమవ్వడం లేదని ఎస్ఆర్హెచ్ అభిమానులు తీవ్రంగా మదనపడుతున్నారు. ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పుడు సరేలే ఫస్ట్ మ్యాచ్ అనుకున్నాం, కానీ రెండో మ్యాచ్ ఓడిపోయినప్పుడైనా జాగ్రత్త పడాలి కదా, అదీ లేదు. మూడో మ్యాచ్ కూడా ఓడిపోయిందంటే దానికి కారణమేంటి, అసలు సమస్యను గుర్తించలేకపోవడమేనా అని అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. అయితే దీనంతటికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనా అని, బ్యాటర్లు సరైన సమయానికి ఆడకపోవడమే ఆ మూడు మ్యాచ్లు ఓడిపోవడానికి ప్రధాన కారణమని వారంటున్నారు. మరీ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం సన్ రైజర్స్కు పెద్ద సమస్యగా మారింది. అందుకే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా ఫ్యాన్స్కు ఒకటే గుర్తొస్తోంది, అదే మన కేన్ మామ ఎక్కడా అని. హైదరాబాద్ టీంకు ఎంతో కీలకమైన కేన్ విలియమ్సన్ను ఎందుకు ఆడించట్లేదని ప్రతి ఒక్క అభిమాని అనుకుంటున్నాడు. ఓసారి ముంబై మ్యాచ్ను గుర్తు చేసుకుందాం. ఆ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో కేన్ మామ ఉండి ఉంటే మన సన్ రైజర్స్ ఈజీగా గెలిచి ఉండేది. అందుకే ఆ రోజు ముంబైతో ఓడిపోయినప్పుడు ప్రతి హైదరాబాద్ జట్టు అభిమాని సోషల్ మీడియాలో తీవ్రంగా విరుచుకుపడింది. మరి మన కేన్ మామకు ఏమైందని అడుగుతుంటే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ మాత్రం కేన్కు మ్యాచ్ ఫిట్నెస్ లేదని ఫస్ట్ నుంచి చెబుతూ వస్తోంది. ముంబైతో మ్యాచ్ ఓడిపోయిన తరువాత కూడా కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అదే మాట అన్నాడు. కేన్కు ఫిట్నెస్ లేదని, విలియమ్సన్ ఫిట్నెస్ విషయంపై ఫిజియోతో మాట్లాడాలని, కేన్కు ఇబ్బంది లేకపోతేనే తరువాత మ్యాచ్లో అవకాశం ఇస్తామని, అతడిది జట్టులో కీలక పాత్ర అని వార్నర్ చెప్పుకొచ్చాడు. మొదటి రెండు మ్యాచ్ల వరకు అయితే ఓకే, కానీ మూడో మ్యాచ్ అది ముంబైతో అన్నప్పుడు ఆ మ్యాచ్లో అయినా కేన్ను ఆడించాల్సిందని అభిమానులు అంటున్నారు. ముంబైతో మ్యాచ్లో పెద్దగా అనుభవం లేని ముగ్గురు భారత కుర్రకాళ్లకు అదేనండి, అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్లకు తుది జట్టులో చోటివ్వడం పైన విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి జట్టుతో సన్ రైజర్స్ ఎలా గెలవగలదని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా మండిపడ్డాడు. మరోవైపు సీనియర్ బ్యాట్స్మెన్ అయిన మనీష్ పాండేకు కొన్ని మ్యాచ్ల్లో విశ్రాంతి ఇవ్వాలని మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలా చేయడం తద్వారా పాండే ఆట తీరును విశ్లేషించుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పాడు. అతడి స్థానంలో కేదార్ జాదవ్ను ఆడించాలని సూచించాడు. అయ్యిందేదో అయ్యింది, ఇప్పటికైనా కేన్ మామను మ్యాచ్లోకి తీసుకోండి బాబు అంటూ అభిమానులు మొత్తుకుంటున్నారు. మరి కేన్కు నిజంగా ఫిట్నెస్ లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మైస్టార్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.